వర్గీకరణపై మళ్లీ మొదలైన పోరాటాలు. ఎస్సీ వర్గీకరణ కోసం 1972లో మొదలైన ఉద్యమం 3 దశాబ్దాల పోరాటంతో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. సుప్రీం తీర్పుపై వర్గీకరణ వ్యతిరేక వర్గం ఆందోళనలు. రాజ్యాంగ విరుద్ధమైన తీర్పునిచ్చిందంటూ ఆరోపణలు. వర్గీకరణకు వ్యతిరేక పోరాటంతో ఆయా వర్గాల్లో మళ్లీ మొదలైన ఆందోళన. ఎస్సీ వర్గీకరణ ఈ అంశంపై గత 3 దశాబ్దాలుగా పోరాడారు. వర్గీకరణ పోరాటంపై చివరకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ వర్గాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. కానీ అంతలోనే మరో వర్గం వ్యతిరేకిస్తూ పోరాటం కొనసాగిస్తోంది. మందకృష్ణ మాదిగా 3 దశాబ్దాల ఉద్యమానికి ఫలితం లభించిందనుకున్న తరుణంలో సుప్రీం ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఆందోళన చేపట్టింది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, భీమ్సేన్ ట్రైబల్ ఆర్మీ. 1972 నుంచి మొదలుకొని ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రతి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ వర్గీకరణకు సహకరించాలని కోరారు మందకృష్ణ మాదిగ. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి ఎవరైనా వారి వద్దకు వెళ్లి అర్థమయ్యేలా వివరించారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై ముందడుగు వేయడానికి ప్రయత్నించకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి నుంచి రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం పోరాటం ప్రారంభించారు. అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పట్లో చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో మందకృష్ణ మాదిగ స్థాపించిన ఎంఆర్పిఎస్ ప్రధానమైంది. పాదయాత్ర చేస్తూ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకు దక్కాల్సిన వాట దక్కాల్సిందే అంటూ మాదిగలను చైతన్యపరిచారు. బీసీల్లో ఉన్న ఏబీసీడీ వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను కూడా ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించి అన్ని రకాలుగా నష్టపోతున్న మాదిగలకు న్యాయం చేయాలన్నదే ఎంఆర్పిఎస్ డిమాండ్. సుదీర్ఘ ఉద్యమాల తర్వాత 1997లో వర్గీకరణకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2000 నుంచి 2004 వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది. అయితే ఈ వర్గీకరణను వ్యతిరేకించింది మాల మహానాడు. నాడు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో న్యాయ పోరాటం చేయడంతో వర్గీకరణకు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది. దాంతో 2004లో నాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన 5 సభ్యుల ధర్మాసనం వర్గీకరణను వ్యతిరేకించింది. వివక్ష వెనుకబడిన వాళ్లందరినీ ఒకే కేటగిరీలో ఉంచాలని ఆదేశాలిస్తూ హైకోర్టు తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగాను రాజకీయ ఉద్యమాలుగాను జరుగుతూనే ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది. వీరిలో మాదిగలు 67,02,609 మంది కాగా మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా మాలల కన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువన్నమాట. మొత్తం ఎస్సీ జనాభాలో ఈ 2 కులాల జనాభానే 80% వరకు ఉండొచ్చనేది ఓ అంచనా. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది. ఎస్సీ జనాభాలో మాలల కన్నా మాదిగలు అధికంగా ఉండటంతో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో వీరికి అన్యాయం జరుగుతుందనేది వాదన. మాదిగల జనాభా అధికంగా ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాత్రం వెనుకబడి ఉన్నారనేది వారి అభిప్రాయం. 70% ఉన్న మాదిగ ఉపకులాలు 10% రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే 30% ఉన్న మాలలకు 90% అందుతున్నాయన్నది వారి అభిప్రాయం. ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై విచారణ చేపట్టింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం. వర్గీకరణ తప్పనిసరి అని, ఈ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించడంతో ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లయింది. కానీ అంతలోనే మళ్లీ నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాల మహానాడు కౌంటర్ ఉద్యమం ప్రారంభించింది.
ది రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి బంద్కు పిలుపు ఇవ్వగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, భీమ్సేన్ ట్రైబల్ ఆర్మీ ఆందోళనలు ప్రారంభించాయి. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని ఆరోపిస్తోంది వర్గీకరణ వ్యతిరేక వర్గం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై రాష్ట్రాలు ముందుకు వెళ్లకూడదని, రిజర్వేషన్లలో ఇప్పుడు ఉన్న కోటాను యథాతథంగా కొనసాగించాలని, అందులో ఎలాంటి మార్పులు చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్కు కొన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఏళ్ల నిరీక్షణకు తెరపడిందనుకున్న సమయంలో మళ్లీ పోరాటాలు ప్రారంభం కావడంతో మళ్లీ ఏం జరుగుతుందోనని ఆయా వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.